ఓకే అండి, నమస్తే అందరికీ. మీరు చూస్తున్నారు నవ్వార్ నెవర్ యూట్యూబ్ ఛానల్. అయితే మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నట్లయితే పక్కన కనిపించే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి. దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే నేను చేసే వీడియోస్ మొత్తం కూడా క్లాసెస్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, గురుకులకు సంబంధించినటువంటి 2018 నోటిఫికేషన్, దానికి సంబంధించిన కొంచెం అసలు అర్హతలు ఏంటి, టీఎస్పిఎస్సి నిర్వహిస్తుందా లేకపోతే గురుకుల సొసైటీ నిర్వహిస్తుందా అనేది మనం ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి కొంతమంది ఫ్రెండ్స్ గురుకుల గురించి అడగడం జరిగింది, కాబట్టి దానికి ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చూడండి, పీజీటీ టీజీటీ గురుకుల నోటిఫికేషన్ సంబంధించి, అంటే మొదటిసారిగా మనకు ఇక్కడ గురుకుల ఎగ్జామ్ని టీఎస్పిఎస్సి వారు నిర్వహించడం జరిగింది. కాబట్టి దాని తర్వాత 2018 నుంచి వివిధ అంటే వారి సొసైటీలకు అప్పగించడం, అంటే బోర్డుకు అప్పగించడం జరిగింది. వారు ఈ ఎగ్జామ్ నిర్వహించి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే చూడండి, పీజీటీకి ఉండాల్సిన అర్హతలు ఏంటంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ కంప్లీట్ చేసి ఉండాలి 50% మార్కులతో. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50% మార్కులు, ప్లస్ పిహెచ్సి వాళ్ళకి 45% మార్క్స్ ఉండాలండి. నెక్స్ట్ బీఈడీ వాళ్ళకు చూసి, అంటే పీజీతో పాటుగా బీఈడీ మరియు 4 ఏండ్ల బీఏ బీఈడీ లేదా బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే పీజీ ప్లస్ బీఈడీ 2 ఉండాలి. కానీ ఇక్కడ పీజీటీకి టెట్ అవసరం లేదండి, ఓన్లీ టీజీటీకి మాత్రమే ఇక్కడ టెట్ అనేది అవసరం మనకి. ఇక్కడ చూడండి, టీజీటీ గురించి చూసినట్లయితే టీజీటీకి సంబంధించిన అర్హతలు ఏంటంటే చూడండి ఒకసారి, బీఏడీ ప్లస్ టెట్ ఉండాలి, అంటే బీఏడ్ ఉండాలి, లేదా 4 ఏండ్ల బీఏ బీఈడీ, లేదా 4 ఇయర్స్ బీఎస్సీ బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి బీఈడీ, లేదా ఈ 2 అర్హతలు ఉండాలి. నెక్స్ట్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్టులో బీఈడీ పూర్తి చేసి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 50% మార్కులు మరియు పిఎస్సి వాళ్ళకి పిహెచ్సి వాళ్ళకి 45 మార్క్స్తో పాస్ అయి ఉండాలి. చెప్పాను ఇంతకుముందు బీఈడీ లేకపోతే 4 ఏండ్ల బీఏ బీఈడీ లేదా 4 ఇయర్స్ బీఎస్సీ బీఈడీ పూర్తి చేసి ఉండాలండి. ప్లస్ ఇక్కడ టెట్ కూడా కంపల్సరీ, టీజీటీకి టెట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ అండి, టీజీటీ వాళ్ళైతే 3 పేపర్లు ఉంటాయండి, ఎందుకంటే ఇప్పుడు మనకు 2019లో టీజీటీకి సంబంధించిన పోస్టులే ఎక్కువగా ఉన్నాయి, పీజీటీకి సంబంధించి దాదాపుగా లేవు. కాబట్టి టీజీటీకి సంబంధించి మీరు ఈ సిలబస్ చూసినట్లయితే 3 పేపర్లు ఉంటాయండి. ఈ 3 పేపర్లో ఫస్ట్ పేపర్ వచ్చేసి 100 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుందండి, ఆర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి, ప్లస్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఎకానమీ, వీటికి సంబంధించిన బిట్స్ అని ఉంటాయండి. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే పెడగాజీ అండి, అంటే పెడగాజీ అంటే సంబంధిత సబ్జెక్టు మెథడాలజీ ఉంటుంది, అది కూడా 100 మార్క్స్కి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 3 చూసినట్లయితే సంబంధిత సబ్జెక్టులలో 100 మార్క్స్ ఉంటుందండి, అంటే బయాలజీ వాళ్ళకి బయాలజీ, మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్, నెక్స్ట్ సోషల్ వాళ్ళకి సోషల్ అని, ఈ విధంగా ఎవరి వాళ్ళకి సబ్జెక్టు అంటే కంటెంట్ అనేది ఉంటుంది 3rd పేపరు. కాబట్టి చూడండి ఒకసారి, 300 మార్క్స్ ఇక్కడ మనకు టీజీటీకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ టీజీటీ 300 మార్క్స్ నిర్వహించి ఆ తర్వాత దాన్ని టెట్ స్కోర్ని కలిపి వెయిటేజ్ చేయడం జరుగుతుందండి. సెలక్షన్ ఎట్లా చేస్తారంటే ఇక్కడ ఈ గురుకుల ఎగ్జామ్కి సంబంధించినటువంటి, అయితే ఇక్కడ 3 పేపర్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ప్లస్ టెట్ స్కోర్ని కలిపి వెయిటేజ్ ఇస్తారండి. ఎలా అంటే ఈ 3 పేపర్లో వచ్చిన మార్కులకి 80% ప్లస్ టెట్ స్కోర్కి 20% వెయిటేజ్ ఇచ్చేసి మొత్తం 100%కి మనకి ఇక్కడ మార్క్స్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ 20% స్కోర్ అనేది టెట్కి ఇవ్వడం జరుగుతుందండి, గమనించాలి ఇక్కడ. నెక్స్ట్ పరీక్షా విధానం చూసినట్లయితే ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుందండి, అంటే మల్టిపుల్ ఛాయిస్ ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ చేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది 2018 నుంచి, కాబట్టి అంటే ఒక ప్రశ్నకు ఒక తప్పు అనేది చూడండి, అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్లు ఉన్నాయి ఇక్కడ గురుకుల ఎగ్జామ్లో. నెక్స్ట్ ఆల్ పేపర్స్ మొత్తం కూడా ఇంగ్లీష్లో ఉంటాయండి. అదేవిధంగా
జిఎస్ కానీ అంటే పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మూడు పేపర్లు కూడా ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో ఉండవు, ఇక్కడ గమనించాలి. అదేవిధంగా లాంగ్వేజ్ వాళ్ళకి అంటే తెలుగు ఇంగ్లీష్ సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సంబంధించిన లాంగ్వేజ్ భాషలో రావడం జరుగుతుంది, తెలుగు వాళ్ళకి తెలుగు రావడం జరుగుతుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకు కూడా ఫస్ట్ పేపర్ ఇంగ్లీష్లోనే వస్తుందని మనకి ఇక్కడ తెలిసినటువంటి సమాచారం. ఒకసారి చూడండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్ అభ్యర్థులకు 1200, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ పిఎస్సీ అభ్యర్థులకు 600 రూపీస్ ఇక్కడ పెట్టడం జరిగింది అప్లికేషన్ ఫీజు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. 2019 నోటిఫికేషన్ దాదాపుగా ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది అని అంటే జూన్లో రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్, 99%. ఇది తప్పితే కానీ మళ్ళీ ఆగస్టులో రావడానికి అవకాశం ఉందనేది మనకు తెలిసినటువంటి సమాచారం. తప్పకుండా దాదాపుగా జూన్లోనే నోటిఫికేషన్ అనేది రావడానికి 100% హోప్స్ అనేది ఉన్నవి. ఎందుకంటే మనకు జోనల్ వ్యవస్థ అది కన్ఫర్మ్ కాగానే ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ దాదాపుగా ఈ గురుకుల ప్లస్ గ్రూప్ 3 అనేది నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ గట్టిగా ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ఇది దీనికి సంబంధించిన సమాచారం. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో అన్ని టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ టీజీటీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేయండి, తప్పకుండా గెయిన్ అవుతారు. కాబట్టి ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.